కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎన్నుకున్న సందర్భంగా ఈరోజు గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ సెల్ తరఫున ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు చిత్రానంద్ దాస్ మాట్లాడుతూ, ఒక బీసీ నాయకుడిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మొత్తం ప్రతిపక్ష సమయంలో చాలా గడ్డుకాలం, అటువంటి సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చినటువంటి పెద్దలందరూ అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి విధానాన్ని చూసినటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా అంతకంటే ముందు, ఆ తర్వాత సిఎల్పి నాయకులుగా వీళ్ళందరూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన అధ్యక్షులంతా కూడా గట్టిగా పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పరిపాలనా యంత్రాంగాన్ని కూడా చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ అందరి మధ్యలో ఓబీసీసీఎల్ నాయకత్వంలో సిఎల్పి నాయకుడిగా ఆయన తర్వాత మీ అందరి సమక్షంలో పిలిచి నన్ను సన్మానించినందుకు మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఆ చరిత్ర ఎందుకు చెప్పానంటే ఒక్క విషయం మీ అందరికీ గతాన్ని గుర్తు చేయడం కోసం చెప్పాను. ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి ఈ కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల్లో నష్టపోయింది, ఇక రాదు మాకు తిరిగి లేదనేటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు యావత్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా ఉన్నాయి. కానీ ఈయనకంటే బలమైన నాయకులు గతంలో అనేక మంది వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. అలాగే ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 83లో అజేయంగా వారు గెలిచిన తర్వాత మళ్ళీ 85లో ఎన్నికలు జరిగితే మళ్ళీ వారు గెలిచిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇక రాదు అన్నారు. కానీ 89లో డాక్టర్ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తిరిగి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు అని చెప్పే విధంగా అధికారంలోకి వచ్చాం. మధ్యలో మళ్ళీ వచ్చాడు ఆయన, వచ్చిన తర్వాత 94-95లో వచ్చిన తర్వాత 99లో కూడా వాళ్ళే వచ్చారు ఇక రాదు అన్నారు. ఇక రాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతుకుదన్నారు. 2004లో అదేమైనటువంటి శక్తిగా వచ్చి ఒక దశాబ్ద కాలం మన పరిపాలన చేయడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాదం, తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి కోరికను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తీర్చిందన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. సో మనం అత్యంత బలమైనటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులం, మనం శక్తులం, మనం వారసులం, మనం మనం ఎవరో ఎక్కడ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. అందుకే నేను ధైర్యంగా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను, నన్ను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నాకు బీఫామ్ ఇచ్చి శాసనసభ్యులుగా గెలిపించినటువంటి పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ముందుగా. అట్లాగే శాసనసభ్యులందరి అభిప్రాయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులైనటువంటి అందరి అభిప్రాయాలు తీసుకొని నన్ను సిఎల్పి నాయకుడిగా నియమించినందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున మన అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి కుంతియా గారు, మిగతా ముగ్గురు కార్యదర్శులు ఈ నియామకాన్ని ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడానికి వచ్చినటువంటి వేణుగోపాల్ గారు అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ